హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో 2022వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన రోజులు, ముఖ్యమైన తిథులు, అలానే ముఖ్యమైన శుభముహూర్తాలు, ఇలా అన్నిటి గురించి మనము ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన ఫ్యూచర్లో ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా మీకు డైలీ అప్డేట్ అనేది వస్తూ ఉంటుందండి. మరైతే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియోలోని విషయాలన్నిటినీ, పంచాంగంలో ఉండేటువంటి టైమింగ్స్ని, పంచాంగంలో ఉండేటువంటి విషయాలన్నిటినీ సేకరించి నేను ఈ వీడియోలో మీకు అందించడం జరిగిందండి. ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే, అంటే మీకు ఏదైనా శుభముహూర్తాలు, టైమింగ్స్ కావాలి అంటే మీరు ప్రతి ఒక్క సందేహాన్ని మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. మరైతే ఇప్పుడు మనము డేట్ వైజ్గా టైమింగ్స్, తిథులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. 2022వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో మనకి మూడం అనేది రావడం జరిగిందండి. అంటే మనకి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు, అంటే దాదాపు 3 నెలల వరకు మనకి శుక్రమూఢమి అని మనకి రావడం జరిగింది. ఈ టైంలో మనము ఎటువంటి శుభకార్యాలు కానివ్వండి, పెళ్లికి సంబంధించినటువంటి ఎలాంటి పనులు కానీ, ఎలాంటి మాటలు కానీ, ఎలాంటివి చేసుకోకూడదండి. అలానే గృహప్రవేశానికి సంబంధించినటివి, ఎటువంటివి మనము శుభకార్యాలు అనేటివి చేయకూడదు. ఏదైనా శుభకార్యం చేయాలి అంటే మనం సెప్టెంబర్ 15వ తేదీ లోపలే మనము శుభకార్యాలు అనేటివి మనం చేసుకోవచ్చండి. సెప్టెంబర్ నెలలో మనకి చాలా ముఖ్యమైన పండుగలు అనేటివి రావడం జరిగిందండి. దేవి శరణవరాత్రులు, అలానే ఓణం పండుగ, అలానే ఉపాధ్యాయుల దినోత్సవం, ఇలా చాలా ముఖ్యమైన పండుగలు అనేటివి మనకి సెప్టెంబర్ నెలలో రావడం జరిగిందండి. సెప్టెంబర్ 1వ తేదీ గురువారం, పంచమి తిథి, స్వాతి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు. ఈ రోజు అయితే వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే లేవండి. కానీ ఈరోజు అన్నప్రాసన, ఉయ్యాలలో వేయడం, సీమంతం, అద్దె ఇల్లు మారుటకు, అలానే సాధారణ పనులకు, భూ రిజిస్ట్రేషన్స్, నూతన వ్యాపారం, ఇలాంటి వాటికి ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. ఈరోజు ప్రత్యేకత ఋషి పంచమి అండి. తరువాత సెప్టెంబర్ 2వ తేదీ శుక్రవారం, షష్ఠీ తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు అండి. ఈరోజు కూడా చిన్న పనులైతే చేసుకోవచ్చండి. తర్వాత సెప్టెంబర్ 3వ తేదీ శనివారం, సప్తమి తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు కూడా మనము ఏదైనా పనులైతే మనం చేసుకోవచ్చండి. అన్నప్రాసనం, అలానే ఉయ్యాలలో వేయటము, సీమంతం, అద్దె ఇల్లుకు మారటము, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యాపారం పనులు, ఏదైనా మనము చిన్న పనులైతే మనం చేసుకోవచ్చండి. అద్దె ఇంటికైతే మనము మారచ్చండి. అందులో అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. సొంత ఇంటికి అయితే శంకుస్థాపన చేసి మనం ఏదైనా సొంత ఇల్లు కట్టుకుంటాం కదండి, ఆ ఇంటికైతే అస్సలు వెళ్ళకూడదండి. తర్వాత సెప్టెంబర్ 4వ తేదీ ఆదివారం, అష్టమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు మనకి 2 తిథులు కలిసి వచ్చాయండి. ఈరోజు అయితే అంత మంచిది కాదు. తర్వాత సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం, దశమి తిథి, మూల నక్షత్రం అండి. ఈ రోజు అయితే మంచి రోజు అండి. ఈ రోజు మనం సాధారణ పనులైతే మనం చేసుకోవచ్చండి. వాహన ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్స్, అద్దె ఇల్లుకు మారడము, ఇలా మనము చిన్న పనులకైతే చేసుకోవచ్చండి. ఈ రోజు ప్రత్యేకత మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం కాబట్టి ఈ రోజు అందరూ ఉపాధ్యాయుల దినోత్సవంగా, అంటే టీచర్స్ డేగా జరుపుకుంటారు అండి. తర్వాత సెప్టెంబర్ 6వ తేదీ మంగళవారం, ఏకాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజే అండి. ఈ రోజు అయితే ఆపరేషన్లకి, అంటే డెలివరీలకి కూడా ఈ రోజు చాలా బాగుందండి. తర్వాత సెప్టెంబర్ 7వ తేదీ బుధవారం, ద్వాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజు. తర్వాత సెప్టెంబర్ 8వ తేదీ గురువారం, త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు అయితే చాలా మంచి రోజు అండి. ఈ రోజు ప్రత్యేకత కేరళ వాళ్ళు ఎంతో గొప్పగా జరుపుకునే ఓణం పండుగ అనేది ఈ 8వ తేదీ రావడం జరిగింది. సెప్టెంబర్ 9వ తేదీ శుక్రవారం, చతుర్దశి తిథి, ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు చాలా మంచి రోజు. ఈరోజు కేరళలో ఉండేటువంటి అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఆచరిస్తారండి. ఈరోజు అన్నప్రాసన, ఉయ్యాలలో వేయటం, సీమంతం, వ్యాపార ప్రారంభం, అలా భూ రిజిస్ట్రేషన్స్, ఇలాంటి పనులకైతే ఈరోజు చాలా బాగుందండి. సెప్టెంబర్ 10వ తేదీ శనివారం పౌర్ణమి తిథి శతభిష నక్షత్రం అండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజు. తర్వాత సెప్టెంబర్ 11వ తేదీ బహుళ పాడ్యమి ఆదివారం పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి, సాధారణ పనులకు మాత్రమే మంచిది. సెప్టెంబర్ 12వ తేదీ సోమవారం విద్యాతిథి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు. సెప్టెంబర్ 13వ తేదీ మంగళవారం తదియాతిథి రేవతి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు అయితే డెలివరీలకి ఆపరేషన్లకి చాలా మంచి రోజు అండి. ఈరోజు ఈ 13వ తేదీ మనకి సెప్టెంబర్ నెలలో సంకష్టహార చతుర్దశి అనేది రావడం జరిగిందండి. ఈ 13వ తేదీ మంగళవారం రావడం చాలా విశేషం అండి. ఈ మంగళవారం వచ్చే సంకష్టహార చతుర్థిని మన అంగారక చతుర్థి అని అంటారండి. చాలా అంటే చాలా గొప్ప దినం అండి. ఈరోజు ఎవరైనా ఎటువంటి కోరికలు ఉన్నా, ఎటువంటి విఘ్నాలు జరగకుండా విజయాలు సాధించాలి అన్న ఈరోజు తప్పకుండా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వలన గొప్ప ఫలితాలు అయితే పొందుతారండి. తర్వాత సెప్టెంబర్ 14వ తేదీ బుధవారం చవితి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. సెప్టెంబర్ 15వ తేదీ గురువారం పంచమి తిథి భరణి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు అయితే చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, అలానే అన్నప్రాసనకి, అద్దె ఇంట్లోకి మారటంకి, ఏదన్నా వాహన విషయాల గురించి కొనుగోలు చేసుకోవడానికి ఈరోజు మంచి రోజు అండి. తర్వాత సెప్టెంబర్ 16వ తేదీ శుక్రవారం షష్ఠీ తిథి కృతికా నక్షత్రం అండి. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు నుంచి మనకి మూఢం అనేది ప్రారంభం అవుతుందండి. కాబట్టి 16వ తేదీ నుంచి మనం ఎలాంటి శుభకార్యాలు అనేటివి చెయ్యరండి. ఏదైనా చిన్న సాధారణమైనటువంటి చిన్న పనులకు మాత్రమే మనకి ముహూర్తాలు అనేటివి ఉంటాయండి. తర్వాత సెప్టెంబర్ 17వ తేదీ సప్తమి తిథి శనివారం రోహిణి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. అంటే రెంట్ ఇంట్లోకి మారడానికి, ఏదైనా న్యూ వెహికల్స్ ఏదైనా కొనడానికి ఈరోజు మంచిగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 18వ తేదీ ఆదివారం అష్టమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు అయితే కాదండి. సెప్టెంబర్ 20వ తేదీ మంగళవారం దశమి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజైతే మంచి రోజు అండి. మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ రోజైతే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 21వ తేదీ బుధవారం ఏకాదశి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు. ఈరోజు రెంట ఇంట్లోకి మారటానికి కానివ్వండి, అన్నప్రాసనకి, వాటన్నిటికీ ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత 22వ తేదీ గురువారం ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు అండి. ఈ 21, 22 చాలా మంచి రోజు అండి. 21, 22 మనకి ఇందిరా ఏకాదశి అనేది మనకి రావడం జరుగుతుందండి. ఈ ఏకాదశి రోజున ఎవరైనా ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామికి లేదా విష్ణుమూర్తికి పూజ చేసినట్లయితే వాళ్ళకి గొప్ప ఫలితాలైతే ఉంటాయండి. తరువాత సెప్టెంబర్ 23వ తేదీ శుక్రవారం త్రయోదశి తిథి మఘ నక్షత్రం అండి. మంచి రోజైతే కాదండి. ఎలాంటి శుభకార్యాలకు, ఎలాంటి పనులకు ఈ రోజైతే అనుకూలంగా లేదండి. తరువాత సెప్టెంబర్ 24వ తేదీ శనివారం చతుర్దశి తిథి పూర్వ ఫాల్గుని నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజైతే కాదండి. సెప్టెంబర్ 25వ తేదీ ఆదివారం అమావాస్య ఉత్తర ఫాల్గుని నక్షత్రం అండి. ఈరోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకత అంటే ఈరోజు మహాలయ అమావాస్య అండి. ఈ అమావాస్య ఆదివారం రావడం చాలా గొప్ప విశేషం అండి. ఈరోజు మన లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఈరోజు తెలంగాణలో ఎంతో వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగ అనేది ప్రారంభమవుతుందండి. తరువాత సెప్టెంబర్ 26వ తేదీన మనకి సోమవారం పాడ్యమి తిథి ఉత్తర ఫాల్గుని నక్షత్రం అనేది ఉంటుందండి. ఈ రోజు నుంచి మనకి ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి మనకి దేవి శరన్నవరాత్రులు అనేటివి ప్రారంభమవుతాయండి. మొదటి రోజు మనకి సెప్టెంబర్ 26వ తేదీన రావడం జరిగిందండి. ఈ రోజు మరొక ప్రత్యేకత ఏమంటే తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవ అంకురార్పణ అనేది ఈ రోజు చేస్తారండి. తరువాత తిరుచానూరులో ఉండేటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవ ప్రారంభం అనేది కూడా మనకి ఈ సెప్టెంబర్ 26వ తేదీన మనకి చేస్తారు. సెప్టెంబర్ 27వ తేదీన మంగళవారం విద్యాతిథి హస్త నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజండి. ఈరోజు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణ చంద్రోదయం అనేది మనకి ఈరోజు ప్రత్యేకత. తర్వాత సెప్టెంబర్ 28వ తేదీ బుధవారం తదియా తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. సెప్టెంబర్ 27, 28 ఈ రెండు రోజులు అనేటివి చాలా బాగున్నాయండి. ఈ రెండు రోజుల్లో మనము అన్నప్రాసన కానివ్వండి, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటము, అలానే ఏదైనా నూతన వాహన కొనుగోలు చేసుకోవడము, ఏదైనా భూ రిజిస్ట్రేషన్ పనులు ఇలాంటివన్నిటి మనము చేసుకోవచ్చండి. తర్వాత సెప్టెంబర్ 29వ తేదీ చవితి తిథి స్వాతి నక్షత్రం గురువారం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. తరువాత సెప్టెంబర్ 30వ తేదీ శుక్రవారం పంచమి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు ప్రత్యేకత ఉపాంగ లలిత వ్రతం అనేది చేయడం ఆనవాయితీ అండి. ఇదండి మనకి సెప్టెంబర్ నెలలో మనకి ముఖ్యమైన తిథులు, శుభముహూర్తాలు, ఇలా అన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా అండి. ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తానండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.